రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ముస్తాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం వరుణ దేవుడు ఒక్కసారిగా కన్నర చేశాడనే చెప్పాలి. భారీ ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. సుమారు అరగంట పాటు వాన బీభత్సవాన్ని సృష్టించింది. దీంతో ఒక్కసారిగా మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో భారీ చెట్టు విద్యుత్ స్తంభంపై పడడంతో విరిగి పక్కనే ఉన్న హోటల్ పై పడింది. అదే హోటల్లో టీ తాగుతున్న ముస్తాబాద్ కు చెందిన ఎల్సాని ఎల్లయ్య అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ నిర్వాహకుడు బాబుకు గాయాలైనాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి హూటాహూటిన సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీల ద్వారా చెట్లను తొలగించి మృతదేహాన్ని చెట్ల కింది నుంచి తీశారు. రహదారి పూర్తిగా చెట్లతో నిండిపోవడంతో పాటు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంకాలం జరిగినటువంటి దీపోత్సవం అకాల వర్షాలు వల్ల ఈ చెట్లు ఇంత పెద్ద చెట్టు కూడా ఆ గాడ తీసిపోయింది. కరెంటు తీగలపై పడి పోల్స్ కూడా ఇరిగిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఏ గారు, ఎలసాని ఎల్ఏ గారు, మరి ఈ వర్షానికి మరి నీడ కోసం వచ్చి అక్కడ నిలబడ్డ వెంటనే దురదృష్టవశాత్తు చెట్టు తిరగడము, కరెంటు తీగలపై పడడము, పోల్ ఇరిగిపోవడము, ఆ పోలుపై పడి తన తల పగలడము, అక్కడక్కడే చనిపోవడం అనేది ఇది ఒక దురదృష్టకర సంఘటన.